తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మిమ్మితి చిరంజీవి అధ్యక్షతన ఇటీవల దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థి రమ్య హత్యపై పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ హాజరై రమ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై దాడులు పరాకాష్ఠకు చేరాయన్నారు. దళితులు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడు సర్పంచ్ చిరంజీవి గారికి, అదేవిధంగా ముమ్మడివరం నగర కార్పొరేషన్ మహిళ పని కూటకో దళిత నాయకుడు హత్యకు గురవుతా ఉన్నారు. వాక్ స్వాతంత్ర్యం కానీ స్వేచ్ఛ కానీ ఉందని ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ నిలదీస్తా ఉంది. ఈ ఎస్పీ చెప్తా ఉన్నాడు, ఎవరైతే నక్కా ఆనందబాబుపై దాడులు జరుపుతుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఐఏఎస్ అయి ఉండి, దళిత ఐఏఎస్ ఉండి, లోక ఆనంద్ సాగర్ గారికి, మన నగర పంచాయతీ ఫ్లోర్ లీడర్ బాలకృష్ణ గారికి మనకు కూడా ఏ విధమైన న్యాయం చేయకుండా ఒంటెత్తు పోకడం కింద ఏదో సంక్షేమం చేస్తాం, అభివృద్ధి కూడా ఎక్కడ చేయవలసి వస్తుంది. ఈ అమ్మాయికి మరి తగిన న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ తక్షణమే ఈ ఏదైతే డిమాండ్లు పెడుతుందో తెలుగుదేశం పార్టీ అన్నింటికి కూడా వైఎస్ఆర్ పార్టీ మరి దాన్ని ఆ కుటుంబాలు న్యాయం చేయకపోతే తీవ్రంగా పరిణితిలో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.